మాట్లాడుతూ వెనక తోకలు లేవు రెడ్డి రావని తోకలు లేవు కాబట్టి ఇంత నిర్లక్ష్యం అని చెప్పేసి అనడం జరిగింది అది వంద శాతం వాస్తవమే అనిపిస్తుంది కదా ఎందుకంటే కేసీఆర్ ప్రగతి భవన్లో కుక్క చచ్చిపోతే ఎఫ్ఐఆర్ చేసిన పోలీసులు అంత అంత స్పీడ్గా రియాక్ట్ అయిన పోలీసులు ఎందుకు ప్రీతి తండ్రి ఇచ్చిన కంప్లైంట్ని పట్టించుకోలేదు అనుకోవాలి వాట్సాప్లో పంపించిన కంప్లైంట్ను పట్టించుకోలేదు అని చెప్పేసి అనుకోవాలి ఎందుకు ఈ హెల్త్ డైరెక్టర్ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించాడు అనుకోవాలి ఇక నాకు ఒక విషయం నాకే అర్థమవుతలేదు నేనైతే ఈ మధ్య కనిపించలేదు హోం మంత్రి ఉండడా సో ఎక్కడ కనిపించిందా ఈ మధ్య కాలంలో సో మొత్తంగా చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఎందుకంటే తండావాసులే కాదు ఏకంగా ప్రీతి తండ్రి కూడా నిన్న ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి ఎందుకంటే కొందరికి ఒక న్యాయం మరొకరికి మరొక ఇంకో న్యాయం అన్న రీతిలో కూడా ఆయన మాట్లాడారు ఎందుకంటే దిశ ఎన్కౌంటర్ జరిగినప్పుడు ఆ ఎన్కౌంటర్ కూడా అందరు సమర్థించారు కానీ ఇక్కడ ఇక్కడ మాట్లాడుతున్న వారు వాళ్ళు చూస్తే రెడ్డి రావులు గిరిజనులు అనే తేడా చూపెట్టారు ఖచ్చితంగా అని చెప్తున్నారు ఎందుకంటే ఇక మీరు అడిగినటువంటి దానికి మంత్రి ఉన్నాడంటే మంత్రి రాష్ట్రంలో ఉన్నాడా లేడా అనేది కూడా సామాన్య ప్రజలకు కూడా అర్థమవుతుంది ఎందుకంటే ఆమ్నేషియా పబ్ గార్డెన్ దగ్గర నుంచి చైత్ర ఇష్యూ సింగరేణి కాలంలో చైత్ర ఇష్యూ కావచ్చు అనేక విషయాల్లో కూడా ఇప్పటి వరకు మంత్రి స్పందించినటువంటి దాఖలాలు లేవు ఇక ఈ ఈ విషయ ఈ షూ మీద కూడా రియాక్ట్ అవుతుందని పెద్దగా ఆయన ఆయన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే రాష్ట్రంలో మంత్రి అంత ముఖ్యమంత్రి మొత్తం కేటీఆర్ కనుసరణలో నడుస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది మొత్తంగా చూసుకుంటే మాత్రం కొంత వివక్ష కనిపించింది అని కూడా వాళ్ళ ఫాదర్ కూడా చెప్పినటువంటి పరిస్థితి సో మొత్తంగా చూసుకుంటే బయటకు వస్తే కదా అండి తెలిసేది ఫామ్ హౌస్లో నుంచి బయటకు వస్తే కదా తెలిసేది రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఏమైతుంది అనేది బయటకు వచ్చి చూస్తే ప్రజల గోస కనబడుతుంది బయటికి రారు ఎవరిని ఏ ఏమైతుంది ఎట్లా అని ప్ర చూసేది లేదు అడిగేది లేదు ఆయన రేసింగ్లో పాల్గొనడు ఆమె దుబాయ్ పోవుడు ముంబైకి పోవుడు తిరుగుడు తప్ప రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితి ఉన్నదనేది అనేది పట్టించుకునే నాదుడు లేడు గిరిజన అమ్మాయికి ఇంత అన్యాయం జరిగిందంటే కనీసం రెస్పాన్సిబిలిటీ లేకుండా ఉన్నది ఈ ప్రభుత్వం ఇంత నీచమైన రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఎక్కడ చూడలేదండి మరీ ఇంత దారుణం దిశా చట్టం ఉంది ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయంగా ఉంది ఎన్కౌంటర్ చేసేస్తున్నారు వాళ్ళ దొరల బిడ్డలను రావులు కొడుకు రెడ్డు వాళ్ళను మరి మా గిరిజనులు దళితులు మేము బతుకొద్దా అండి మేము చదువుకున్న వాళ్ళం చదువు కనీసం కనీసం రెస్పాన్సిబిలిటీ లేకుండా ఈరోజు హన్మకొండకు వచ్చి మీటింగ్లు బహిర ఇటువంటి కాడ ఎవరండి మీటింగులు పెట్టుకుంటారు బహిరంగ సభలు పెట్టుకుంటారు అక్కడ బొల్లు మాటలు బాగా మాట్లాడతారు మరి ఇక్కడ ఎవరు ఉన్నారు ఇటువంటి అన్యాయాలు జరుగుతా అంటే కనీసం వచ్చి పరామర్శించడం ఐదు రోజుల నుంచి హాస్పిటల్లో ఉంటాయి ఒక్క మంత్రి కానీ కనీసం ట్వీట్ చేశారా అండి ట్వీట్ పిట్టా అంటారు కదా కేటీఆర్ గారిని ఎక్కడ మరి ఎక్కడ కనబడతలేడు కదా మీటింగ్కి వస్తారు పక్కనే కదా హన్మకొండ ఎంత దూరం అండి రావాలంటే కానీ ఏది వాళ్ళ నిర్లక్ష్యం పూర్తిగా ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల ఈ దూరణి కనిపిస్తుంది అంతేకానీ గిరిజన బిడ్డలకు దళిత బిడ్డలకు ఎక్కడ న్యాయం అనేది లేదండి దానివల్లనే ఇదంతా రాష్ట్రంలో జరుగుతుంది డెట్లీ డెఫినెట్లీ అండి ఇది ముమ్మాటి ప్రభుత్వ హత్య హెచ్ఓడి కానీ ప్రిన్సిపల్ కానీ వాళ్ళకి ఆల్రెడీ ఎప్పుడో వాళ్ళకి చెప్పడం జరిగింది కంప్లైంట్ చేయడం జరిగింది కానీ ఎవరైనా పట్టించుకున్నారా ఎవరు పట్టించుకోలేదే ఇన్ని రోజుల నుంచి ఈ సమస్యను ఇంతగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంత జరుగుతున్నా కానీ ఒక్కరంటే ఒక్క ఒక మంత్రి కానీ ఒక గిరిజన మంత్రి నేను ఎక్కడనో సేవ అనుకుంటా ఈ వాళ్లకు ప్రభుత్వ ప్రోగ్రాంల మీద ఉన్నటువంటి ఉన్నటువంటి అంత ఇది ఇటువంటి విషయాలలో లేదు మా గిరిజన మంత్రులు ఉండి కూడా వేస్ట్ అండి ఎందుకు వాళ్ళు ఏదో పెద్ద పేరు పోస్టులు తప్ప తీసుకోవడం తప్ప వాళ్ళు చేసింది ఏం లేదు మా గిరిజనులకు ఎటువంటి న్యాయం లేదు ఎటువంటి పరిష్కారం కనీసం ఇప్పుడు ఎన్కౌంటర్ అంటు దిశ చట్టం తీసుకొచ్చారు కదా ఎన్కౌంటర్ చేశారా పట్టుకున్నారు రిమాండ్ అంటున్నారు పద్నాలుగు రోజులు రిమాండ్లో పెట్టి ఏదో మామూలుగా ఏదో జరిగినట్టు మామూలు ఖైదీని తీసుకెళ్ళి జైల్లో వేసి రిమాండ్ పెట్టినట్టు ఇది మామూలు విషయం కాదు కదా ఒక మెడికల్ కాలేజ్ అమ్మాయి చనిపోతే కనీసం రెస్పాన్సిబిలిటీ లేదు జూనియర్ డాక్టర్లు నెక్స్ట్ డే అందరు కలిసి సమ్ సమ్మె చేయడం వాళ్ళందరూ బయటికి రావడం ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్య దీని వెనుక చాలా పెద్ద కుట్ర హోం హోంమంత్రి వాళ్ళ రిలేషన్స్ అంటున్నారు కనీసం స్పంది ఆ హోంమంత్రి ఎందుకండి ఆ హోంమంత్రి ఉండడం ఎందుకు ఈ రాష్ట్రానికి అదొక దరిద్రం ఈ రాష్ట్రానికి అంత ఎన్ని పోలీస్ స్టేషన్లోనే ఎంతమంది పోలీసులు ఉన్నారు తెలుసా అంటే ఆయన కనీసం అటువంటి వాడు ఉంటే ఏందా ఉండకపోతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం వల్లనే ఈ హత్య ఈ హత్య ముమ్మాటికి హత్య జరిగిందని చెప్పగలుగుతాం యాక్సిడెంటల్ డెత్ అనుకుందాం సూసైడ్ అనుకుందాం కానీ నిన్న రాత్రి జరిగినటువంటి సంఘటన చూస్తే తొమ్మిది పదికి ఆమె చావు డెత్ కన్ఫర్మ్ చేసినటువంటి వాళ్ళు రెండు గంటల వరకు హైడ్రామా నడపాల్సిన అవసరం లోగుట్టు లోగుట్టు ప్రభుత్వం యొక్క లోగుట్టు వాళ్ళు చర్చల మీద చర్చలు జరిపి ఇదేదో ఎన్నడో జరిగిపోయింది ఆల్మోస్ట్ జరిగిపోయింది కానీ వాళ్ళు ఎన్ని రోజులు ఫైవ్ ఫోర్ ఫైవ్ డేస్ కొంచెం ఆపుకుంటూ వస్తే కొంచెం వీళ్ళు రిలాక్స్ అవుతారు ఈ వీళ్ళు ఉద్యమాలు కొంచెం కిందికి దిగజారుతాయి అందువల్ల మనం మెల్లగా దీన్ని స్లో పాయిజన్ ఎక్కించినట్టుగా ప్రభుత్వం దీన్ని మెల్లగా నల్లేరు మీద నడకలా మెల్లగా తీసుకొచ్చి గిరిజనులు ఏం చేయలేరు అమాయకులు పాపం మాట్లాడలేరు బయటకు వెళ్ళలేరు బయటకు వెళ్తే పోలీసు భయం ఎక్కడ కొడతారో ఎక్కడ తిడతారో అని పోలీసు భయం మేమేమో పోలీసులు పోలీస్ స్టేషన్లో తిరిగిన వాళ్ళం కాదు రోడ్ల మీద ధర్నాలు రాస్తాల్లో ఒకళ్ళు చేసిన వాళ్ళం కాదే మేము మేమేదో తండాల్లో గూడాల్లో బతుకునేటోళ్ళం వాళ్ళం మా కాయ కష్టం చేసి బతుకునేటోళ్ళం చిన్న చిన్న చదువులు చదువుకొని మెల్లమెల్లగా పైకి ఎదుగుతూ అంటే మమ్మల్ని తొక్కేస్తున్నారు ఇంకా ఏం చేయాలండి చదువుకోను వద్దు పని చేయను వద్దు మరి ఏం చేయాలి వైన్ షాప్లో తాగి వండాలా చేసేది అదే ఉన్నది కదా ఏం ఇక్కడ ఏం కనబడుతుంది ఖాళీ సీసాలు అమ్ముకొని పంచాయతీలు నడిపించుకోవాలనే మంత్రి ఉన్నాడు మా దౌర్భాగ్యం అంది అది మా నియోజకవర్గానికి దౌర్భాగ్యం అది కాళీశీస అలాముకొని ప్రభుత్వాన్ని నడిపించుకునే రాష్ట్ర ప్రభుత్వం ఉంటే ఏంది ఉండకపోతే అండి ఇది ఏమైన చర్య నీచమైన చర్య ఇది ప్రగతి భవనంలో కుక్క చనిపోతే కేసులు పెట్టినటువంటి పోలీసులు సైఫ్ ప్రగతి భవన్లో కుక్క చనిపోతే కేసులు పెట్టారు మరి సైఫ్ మీద వాళ్ళ ప్రీతి తండ్రి కంప్లైంట్ చేసిన రోజు కూడా కనీసం ప్రీతిని పిలిచి మందలించారు తప్ప సైఫ్ను కనీసం సైఫ్ వాళ్ళ రిలేషన్స్ కదండి వాళ్ళని ఎలా ఏ ఏ విధంగా అంటారు ఓం మంత్రి రిలేటివ్ వాళ్ళను ఏదో పద్నాలుగు రోజుల పేరుకు వీళ్ళని పక్కన పెట్టేస్తే ఏదో జరిగిపోతుంది తర్వాత అందరు మర్చిపోతారు నాలుగు రోజులు ఏదో గొడవ గొడవ చేస్తారు తర్వాత మర్చిపోతారు అనుకోవడం తప్ప దీన్ని ప్రభుత్వ హత్య అనేగా మేము గుర్తిస్తాం కానీ ఇంత నీచమైన ప్రభుత్వం అనేది మేము చూడలేదు సైఫ్ను పట్టుకొని రిమాండ్ చేయడం ఏంటంటే పట్టుకొని ఎన్కౌంటర్ చేయాలి రంగనాథ్ గారు అంటూ ఎస్పీ రంగనాథ్ గారు అంటున్నారు ఏసీపీ రంగనాథ్ గారు అంటున్నారు ఏమని ఎవిడెన్స్ ఉంది వాట్సాప్ చాట్స్ ఉన్నాయి వేధింపులు జరిగాయని అంటున్నారు కదా ప్రాపర్ ఎవిడెన్స్ ఉన్నప్పుడు మీరు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు మాకు తగిన న్యాయం జరగాలి ప్రాపర్ ఎవిడెన్స్ ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా ఉరితి ఇవ్వండి లేకపోతే ఇటువంటి సంఘటనలు జరగకుండా గవర్నమెంటే ఉరితి తీస్తే ఇటువంటి సంఘటనలు జరగకుండా మనం కాపాడుకోగలుగుతాం ఇంకొక ప్రీతి అని అమ్మాయి చనిపోకుండా ఉంటుంది కదా ఇటువంటి అరాచకాలు రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయండి కానీ ముఖ్యమంత్రి కానీ ఐటీ మినిస్టర్ కానీ హోంమంత్రి కానీ మా పాలకుర్తి నియోజకవర్గం మంత్రి కానీ వీళ్ళు బయటకు వచ్చి వీళ్ళ ప్రజల గోసలేందో చూస్తే వీళ్ళకి తెలుస్తుంది ప్రగతి భవన్లో ఉంటే ఏం చేయలేదు ఈ రాష్ట్రానికి పట్టిన శని ఈ రాష్ట్ర ప్రభుత్వం